वेलकम टू फिजिक्स पावर चैनल इप्पुडु मनं रदरफोर्ड आल्फा स्कैटरिंग एक्सपेरिमेंट लो आल्फा पार्टिकल नी न्यूक्लियस वेव प्रोजेक्ट चेसिनप्पुडु आल्फा पार्टिकल न्यूक्लियस की अति दग्गरगा एंत डिस्टेंस वरकु वेल्लगलुगुतुंदि क्लोजेस्ट डिस्टेंस दानि मनं डिस्टेंस आफ् क्लोजेस्ट अप्रोच अनि चेप्पसंटां दानि गुरिंचि डीटेल डिस्कस चेद्दां सो अकॉर्डिंग टू रदरफोर्ड एक्सपेरिमेंट आल्फा पार्टिकल्स नी गोल्ड फॉयल वैपु प्रोजेक्ट चेस्तुन्नारु सो फर् एग्जांपल इफ् यू कन्सिडर वन गोल्ड फॉयल टुवर्ड द गोल्ड फॉयल फर् एग्जांपल आल्फा पार्टिकल अनेदि इला प्रोजेक्ट चेस्ते सो गोल्ड फॉयल नियर गा आल्फा पार्टिकल वच्ची गोल्ड फॉयल नि टच चेसी इला क्रॉस वेल्लिपोतुंदि सो इक्कड ओकवेळ आल्फा पार्टिकल अनेदि डायरेक्ट गा न्यूक्लियस की इंपैक्ट अय्येंत दग्गरगा गनुक वस्ते सो 180 डिग्री यांगल तो बैक स्कैटर अयिपोतुंदि ఎగ్జాక్ట్ డైరెక్ట్ ఇంపాక్ట్ కనుక జరిగితే సో ఇలా జరిగినప్పుడు అది న్యూక్లియస్ని టచ్ చేయలేదు అతి దగ్గరగా వచ్చి అక్కడి నుంచి బ్యాక్ వెళ్ళిపోతుంది అంటే ఇక్కడ ఇనీషియల్గా ఆల్ఫా పార్టికల్ అనేది లాంగ్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జిస్ట్ అయినప్పుడు సో న్యూక్లియస్ యొక్క ఇంపాక్ట్ అనేది చాలా తక్కువప్పుడు ఆల్ఫా పార్టికల్కి ఉండే వెలాసిటీ ఫర్ ఎగ్జాంపుల్ వి నాట్ ఇనీషియల్ వెలాసిటీ అనుకుందాం సో ఎప్పుడైతే ఆల్ఫా పార్టికల్ న్యూక్లియస్కి నియర్గా రీచ్ అయిందో నియర్ పొజిషన్కి వచ్చేసరికి ఆల్ఫా పార్టికల్ వెలాసిటీ అనేది జీరో అయిపోతుంది సో ఆల్ఫా పార్టికల్ వెలాసిటీ జీరో అయిపోయిందంటే టోటల్ ఎనర్జీ లాస్ అయినట్టు కదా బట్ అకార్డింగ్ టు కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఎనర్జీ లాస్ అయినట్టు కాదు సో ఇనీషియల్గా ఆల్ఫా పార్టికల్ ఓన్లీ కైనెటిక్ ఎనర్జీ ఉంది సో ఎప్పుడైతే ఆ క్లోజెస్ట్ పొజిషన్కి వచ్చిందో మొత్తం టోటల్ కైనెటిక్ ఎనర్జీ అంతా పొటెన్షియల్ ఎనర్జీగా కన్వర్ట్ అయిపోతుంది సో ఈ కైనెటిక్ ఎనర్జీ టోటల్ పొటెన్షియల్ ఎనర్జీగా కన్వర్షన్ అనేది జరిగింది సో దాన్ని మనం మ్యాథమెటికల్గా కనుక రాస్తే సో కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ ఈక్వల్స్ టు పొటెన్షియల్ ఎనర్జీ బిట్వీన్ న్యూక్లియస్ అండ్ ఆల్ఫా పార్టికల్ సో ఎప్పుడైతే డిస్టెన్స్ నియర్గా వచ్చి పూర్తిగా ఆల్ఫా పార్టికల్ అనేది వెలాసిటీ జీరో అయిపోయిందో అప్పుడు మనం ఈ విధంగా ఈక్వేషన్ రాయొచ్చు సో ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఎక్స్ప్రెషన్ మనకు ఆల్రెడీ తెలుసు దట్ ఈజ్ హాఫ్ ఎంఈ స్క్వేర్ కైనెటిక్ ఎనర్జీ ఎక్స్ప్రెషన్ బట్ పొటెన్షియల్ ఎనర్జీ బిట్వీన్ ద టూ ఛార్జెస్ ఇక్కడ నేను ఫార్ములా రాసనేది ఏంటంటే అకార్డింగ్ టు ఎలక్ట్రోస్టాటిక్స్లో మనకి ఈ కాన్సెప్ట్ అనేది వస్తుంది టూ ఛార్జెస్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ బి డిస్టెన్స్లో కనుక ఎగ్జిస్ట్ అయి ఉంటే ఆ రెండింటి మధ్య ఉన్న పొటెన్షియల్ ఎనర్జీ మనకు 1/4 ε0 ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఛార్జెస్ Q1 Q2 బై ద షార్టెస్ట్ డిస్టెన్స్ నేను ఇక్కడ బి అని కన్సిడర్ చేసుకున్నాను ఇక్కడ డయాగ్రామ్లో సారీ డి అని ఉంది సో బట్ యాక్చువల్లీ బి అని ఇక్కడ కన్సిడర్ చేశాను సో ఇక్కడ Q1 Q2 అనేది టూ ఛార్జెస్ సో మన కాన్సెప్ట్ ప్రకారంగా లెట్ Q1 అనేది న్యూక్లియస్ ఛార్జ్ అనుకుందాం సో ఫర్ ఎగ్జాంపుల్ ద న్యూక్లియస్లో ఉండే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ జెడ్ అనుకుంటే ఒక్కొక్క ప్రోటాన్కి ఛార్జ్ ఈ అయితే కనుక సో ఒక ప్రోటాన్ ఉంటే ఈ ఛార్జ్ టూ ప్రోటాన్స్ ఉంటే 2E ఛార్జ్ 3 ప్రోటాన్స్ ఉంటే 3E అదే జెడ్ ప్రోటాన్స్ ఉంటే జెడ్ఈ సో ర్యాండమ్గా జనరల్గా ఒక పర్టికులర్ న్యూక్లియస్ అనేది మనం నేమ్ మెన్షన్ చేయకపోతే కనుక దాని అటామిక్ నెంబర్ జెడ్ సో దెన్ జెడ్ఈ ఛార్జ్ ఉంటుంది ఇక్కడ ఆల్ఫా పార్టికల్ అనేది హీలియం న్యూక్లియస్ సో హీలియం న్యూక్లియస్లో 2 ప్రోటాన్స్ ఉంటాయి సో 2 ప్రోటాన్స్ ఈచ్ ప్రోటాన్ ఛార్జ్ ఈ అయితే 2 ప్రోటాన్స్ 2E సో జెడ్ఈ ఛార్జ్ 2E ఛార్జ్ సెపరేటెడ్ బై డిస్టెన్స్ బి సో ఆ రెండు వాల్యూస్ని ఇక్కడ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ 2 టైమ్స్ గెట్ క్యాన్సిల్ అవుతుంది అండ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 మనం గెట్ క్యాన్సిల్ చేసేస్తే ఇక్కడ మనకు కావాల్సింది షార్టెస్ట్ డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్ మనకు కావాలి సో ఆ డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్ బి ఈక్వల్స్ టు దాన్ని మనం లెఫ్ట్ సైడ్ మూవ్ చేసేస్తే ఈ ఎంబి నాట్ స్క్వేర్ని అనేది మనం రైట్ సైడ్ డినామినేటర్కి మూవ్ చేస్తే సో ఫైనల్ ఎక్స్ప్రెషన్ మనకి ఇలా వస్తుంది సేమ్ ఇదే డెరివేషన్ మనం ఇంకోలా కూడా చేయొచ్చు అదేంటంటే మనం ఇనీషియల్గా కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ 1/4 ε0 అంటే అనేది రాయకుండా ఓన్లీ కైనెటిక్ ఎనర్జీ అనేది కనుక మనం మెన్షన్ చేసి ఉంటే సో రిమైనింగ్ ఛార్జెస్ గురించి ఇన్ఫర్మేషన్ యాజ్ ఇట్ ఈస్గా మనం సబ్స్టిట్యూట్ చేసి ఇక్కడ కైనెటిక్ ఎనర్జీని ఓన్లీ కేఈ అని ఉంచేసాం అనుకోండి అప్పుడు ఇటు బీని షిఫ్ట్ చేస్తాం సో బి వస్తుంది నెక్స్ట్ దట్ 1/4 ε0 ప్లస్లో జస్ట్ కైనెటిక్ ఎనర్జీ అనేది మనకు డినామినేటర్కి వస్తుంది ఓకే సో mv0² ప్లస్లో కైనెటిక్ ఎనర్జీ అవుతుంది సో ఇలా మనం ఎక్స్ప్రెస్ చేయడం ద్వారా మనకు ఇన్ఫర్మేషన్ అయితే గెయిన్ చేయొచ్చు అదేంటంటే కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ అనేది చాలా ఎక్కువైతే సో ఇట్స్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ సో మనకి డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఒకవేళ ఆల్ఫా పార్టికల్ యొక్క కైనెటిక్ ఎనర్జీ అనేది చాలా తక్కువైతే ఫర్ ఎగ్జాంపుల్
వెరీ లెస్ కైనెటిక్ ఎనర్జీ, దెన్ డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇలా కైనెటిక్ ఎనర్జీకి డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్కి రిలేషన్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ అని చెప్పేసి ఐడెంటిఫై చేశారనమాట. సో నెక్స్ట్ ఇక్కడ డయాగ్రామ్లో ఇంపాక్ట్ పారామీటర్ అనే వర్డ్ మీరు అబ్జర్వ్ చేశారు. ఇదేంటంటే ఇట్ ఈస్ ద ఇంపాక్ట్ పారామీటర్ ఇస్ ద డిస్టెన్స్. ద డిస్టెన్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ న్యూక్లియస్ని ఆల్ఫా పార్టికల్ యొక్క ఇనీషియల్ పాత్ని కనుక మనం ఒకసారి పొజిషన్స్ ప్రకారంగా కంపేర్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆల్ఫా పార్టికల్ పాత్ని తీసుకోండి. సో ఈ డైరెక్షన్లో ప్రొజెక్ట్ చేసిన తర్వాత యాక్చువల్లీ కంటిన్యూస్గా ఇది ఇలా వెళ్ళిపోవట్లేదు. ఎప్పుడైతే అది న్యూక్లియస్కి నియర్గా వచ్చిందో ఆ తర్వాత అది డీవియేట్ అయి వెళ్ళిపోయింది. కానీ సో ఇనీషియల్ డైరెక్షన్ కనుక మీరు కన్సిడర్ చేస్తే ఆల్ఫా పార్టికల్కి ఇనీషియల్ డైరెక్షన్కి ఆ న్యూక్లియస్కి మధ్య ఉండే షార్టెస్ట్ డిస్టెన్స్ని మనం ఇంపాక్ట్ పారామీటర్ అని చెప్పేసి అంటాం. సో ఇట్ ఈస్ ఎ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ సే మీరు చూడొచ్చు అక్కడ డయాగ్రామ్ ప్రకారంగా అబ్జర్వ్ చేస్తే ఆల్ఫా పార్టికల్ ఇనీషియల్ డైరెక్షన్. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ది ఇనీషియల్ డైరెక్షన్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ అండ్ ద న్యూక్లియస్ దాన్ని మనం ఇంపాక్ట్ పారామీటర్ అంటాం. సో ఇంకోటి స్కాటరింగ్ యాంగిల్. సో ఈ స్కాటరింగ్ యాంగిల్ ఏంటంటే సో ఆల్ఫా పార్టికల్ని మనం ప్రొజెక్ట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా పార్టికల్ని ప్రొజెక్ట్ చేసిన డైరెక్షన్ ఇది, బట్ ఫైనల్గా ఆల్ఫా పార్టికల్ అనేది ఇలా వెళ్ళిపోయింది. సో ఆల్ఫా పార్టికల్ ఇనీషియల్ డైరెక్షన్కి ఆల్ఫా పార్టికల్ యొక్క ఫైనల్ డైరెక్షన్కి మధ్య ఉండే యాంగిల్ని మనం స్కాటరింగ్ యాంగిల్ అని చెప్పేసి అంటాం. యాంగిల్ బిట్వీన్ ఇనీషియల్ అండ్ ఫైనల్ డైరెక్షన్స్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ అది స్కాటరింగ్ యాంగిల్. ఓకే సో ఇదే కాకుండా రదర్ఫోర్డ్ ఒక లెంతీ డెరివేషన్ అనేది చేశారు. ఇది మనకి ప్లస్ ఈ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి అయితే ఇది సిలబస్లో ఉండదు, డిగ్రీ స్టూడెంట్స్కి అయితే కనుక వీళ్ళు ఇది మొత్తం టోటల్ ఈ ఎక్స్ప్రెషన్ అంతా కూడా ఇంపార్టెంట్ ఎస్సే క్వశ్చన్ ఫర్ డిగ్రీ స్టూడెంట్స్. సో నా ఈ వీడియోలో నేను దీన్ని డెరివ్ చేద్దాం అనుకోవట్లేదు. సో నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో చూద్దాం. ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే ఈ ఎక్స్ప్రెషన్లో ఈ ఈక్వేషన్ అనేది ఇంపార్టెంట్, కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఈ ఫార్ములా అనేది మనకు యూజ్ అవుతుంది. ఇక్కడ ఈ ఫార్ములాలో ఎన్ అనేది ఏంటంటే నెంబర్ ఆఫ్ పార్టికల్స్, ఆల్ఫా పార్టికల్ గోల్డ్ ఫాయిల్ని హిట్ చేసిన తర్వాత స్కాటర్ అయ్యి జెడ్ఎన్ఎస్ స్క్రీన్ మీదకి ఎన్ని పార్టికల్స్ వస్తున్నాయి, నెంబర్ ఆఫ్ పార్టికల్స్ స్కాటర్డ్ పర్ యూనిట్ ఏరియా త్రూ యూనిట్ క్రాస్ సెక్షన్ అది ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు 4th పవర్ ఆఫ్ సైన్ ఆఫ్ హాఫ్ ఆఫ్ ది స్కాటరింగ్ యాంగిల్. సో ఈ పాయింట్ మీకు తెలియాలని. ఓకే సో ఇది రదర్ఫోర్డ్ ఆల్ఫా స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ ఫైనల్ కంక్లూజన్ థియరిటికల్ డీటెయిల్స్. థ్యాంక్ యూ.